నమస్తే, వెల్కమ్ టు జేటీవీ న్యూస్ గుడివాడకి స్వాగతం. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 21 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న బస్టాండ్ పనులకు భూమి పూజ నిర్వహించిన మంత్రి వర్యులు పేర్ని నాని, కొడాలి నాని. ముఖ్యమంత్రి వర్యులు రుణం తీర్చుకునే విధంగా నూతన బస్టాండ్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా నామకరణం చేయాలని మంత్రి పేర్ని నానిని కోరిన మంత్రి కొడాలి నాని. నూతన బస్టాండ్కు తాను నిధులు ఇచ్చి అభివృద్ధి చేశానంటూ రేపటి నుండి చంద్రబాబు మరియు టీడీపీ భజన బ్యాచ్ సిద్ధంగా ఉంటారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై హాస్యాస్పదమైన జోకులు వేసిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని. 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడివాడ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్న మంత్రులు. 2020-21 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నిర్వహించాల్సిన తరగతులపై రాష్ట్ర ప్రభుత్వ తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్న డివైయూఓ కమల కుమార్. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై పూర్తి బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వడం జరిగిందంటూ వెల్లడి. 50 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని గుడివాడ బస్టాండ్ను నేడు మన మంత్రి వర్యులు పేర్ని నాని మరియు కొడాలి నానిల చేతి మీదుగా 21 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన బస్టాండ్ పనులకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. గుడివాడ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల వాగ్దానంగా చెప్పిన బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి మంత్రి కొడాలి నాని కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడ ప్రజల చిరకాల కోరికను నేడు మంత్రి వర్యులు కొడాలి నాని నెరవేర్చడం జరిగింది. 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న గుడివాడ బస్టాండ్ను నేడు రవాణా శాఖ మంత్రి వర్యులు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ ప్రజల చిరకాల సమస్యను తీర్చే మహత్కర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంత్రులకు గుడివాడ వాసులు భారీ గజమాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వర్యులు కొడాలి నాని మాట్లాడుతూ గతంలో 3 సార్లు తాను ప్రతిపక్షంలో ఉండిపోవడం వల్ల బస్టాండ్ అభివృద్ధి చేయలేకపోయినా నేడు అధికారంలో వచ్చిన వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన వెల్లడించారు. వెంటనే ముఖ్యమంత్రి వర్యులు మన రవాణా శాఖ మంత్రి వర్యులతో మాట్లాడి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 21 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గుడివాడ ప్రజల తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి వర్యులు పేర్ని నాని మాట్లాడుతూ రాష్ట్రం నేడు లోట్ బడ్జెట్లో ఉన్నప్పటికీ 1000 కోట్ల రూపాయల అప్పులు భారం మోస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా ఆపడం లేదని ఆయన వెల్లడించారు. 21 కోట్ల రూపాయల నిధులతో గుడివాడ నడిబొడ్డున ఉన్న ఈ బస్టాండ్ను 2 దశలుగా విభజించి మొదట గ్యారేజీ పనులు, అనంతరం బస్టాండ్ పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. నూతనంగా నిర్మించేటువంటి గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ శంకుస్థాపన చేసినటువంటి పెద్దలు, మా అమ్మ, గురువు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని వెంకటరామయ్య నానిగారికి, పెద్దలు ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమల గారికి, ఆ ఎస్పీ గారికి, ఇక్కడ చేసినటువంటి ఆర్ఎం గారికి, ఇతర అధికారులకి, ఆర్టీసీ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ ఇప్పుడు ఎండి గారు చెప్పారు 50 సంవత్సరాలు పైన అవటం, ఈ ప్రాంతం అంతా కూడా వాన వస్తే మునిగిపోవటం, మోటార్లు పెట్టి తోడుకోవటం, మనకి ఉన్నటువంటి బస్టాండ్లో గ్యారేజీకి ఎక్కువ స్థలం, బస్టాండ్కి తక్కువ స్థలం ఉంటాం. అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఎన్నికల్లో ఆర్టీసీ బస్టాండ్ మేము అధికారంలోకి వస్తే నిర్మిస్తామని చెప్పి 50 సంవత్సరాల నుంచి ఎన్నికల ఎజెండాలో ఈ బస్టాండ్ కూడా భాగంగా ఉంటుంది. అయితే నేను 3 సార్లు శాసనసభ్యుని అయినా అంతకుముందు మా పార్టీ అధికారంలోకి రాకపోవడం వలన దీన్ని కంప్లీట్ చేయలేకపోయాం. ఇప్పుడు అదృష్టం మనం అధికారంలోకి రావటం, మా అన్న పేరు నాని గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవటం,
मुख्यमंत्री गारु अड़गाने इटो इूपाय खर्चे मिनिस्टर गारु डबूल वे मुख्यमंत्री गारु अड़गमन अड़गमंटे ने अड़कनामेंटे अनेट बस स्टा निर्माण चये नाने कदा नाकिंग चोट पेयर आते फैना मार्चे अभी अनकोस्टे एमटे अब आज सैक्रटरी की बस स्टा निर्माणा कावास अमल मैं चवटो एमटे एस्टिमेट गत पीचा कोई कारण मल्ली अभी रद्दे मल्ल पीलिपी ग्यारेजी निर्माणा की पन प्रारंभ ने ग्यारेजी कंप्लीट यदर पक उ बस स्टाड मीसे मैं बस स्टा निर्माण जरूर की जनरल जरूर की मरी ट्रांसपोर्ट आरटीसी सिद्धि कार्यक्रम ट्रांसपोर्ट मिनिस्टर पेरनानी गारी गुड़वाड़ प्रजल तरफ आरटीसी सिबंदी तरफ ना तरफ मरी धन्यवाद राष्ट्र आरटीसी बस स्टा निर्माणा की इवे को इच्छा बस स्टाइल बस स्टा निर्माणा की राष्ट्र इच्छा पैस्थ आरटीसी आदाय मन इनना करोना पैस्थ नष्ट व्यवस्था अभी आरटीसी व्यवस्था अगर आदाय तो आस्तु तो संबंध लेकिन गुड़वाड़ पट में ममक इकड्डी बस स्टा परस्थित दृष्टि मुख्यमंत्री गारु मन तो मरी शांशन इवा कोड़ाला को मेरे को बस स्टा इन रूपये तो मंजूर चेयट यह ग्यारेज निर्माणा मुझे मुझे बस स्टा कटा ग्यारेज कटाने आलोचन मीमांस मध्य मीद मुझे ग्यारेज कड़ा ग्यारेज कटी ग्यारेज मरी बस एक्टने दी आर नर मस पड़े बस आपरेशन आपको निर्माण चेयरि अकू स्थल अद्दी चूडम लेते दूर का मल्ल बस स्टा दूर ग्यारेज दूर आईना खर्च पे आरटीसी की इन आलोच आवर की मन को पक्ने अरे स्थल मैं बस स्टा आने द्यारेज एर्पट को बस पारकिंग एर्पट्ठे मिगता बस पारकिंग मिगता सर्कस उदो दाटी बस इन ग्यारेज निर्माण पूर्तन तरह मल्ल अस स्टाडे कार्यक्रम इकड शिफ्ट बस स्टा स्थल मन के अकूल में लेने परस्थित ఈ రెండు ముక్కల కింద లేకపోతే 21 కోట్లతో ఒకటే గంట బిల్ చేయాల్సింది ఒకేసారి చేయాల్సింది కానీ దాని కోసం సౌలభ్యం కోసం ముందు గ్యారేజ్ నిర్మాణం చేసి గ్యారేజ్ నుంచి తర్వాత గ్యారేజ్ పూర్తయిన తర్వాత పూర్తవుతుందనే బస్ స్టాండ్ ని కొలగొట్టి బస్ స్టాండ్ నిర్మాణం చేయడం దాని కమర్షియల్ గా కూడా అంటే బస్ స్టాండ్ ప్లస్ కమర్షియల్ యాక్టివిటీ రెండు కలిపి దాని డిజైన్ చేశారు ఆ రకంగా నిర్మాణం చేయడం అనేది జరుగుతుందని గుడివాడ వాసులందరికీ కూడా ఈ ద్వారా తెలియజేస్తూ अलगे बस स्टा की वैएस जगन्मोहन रेडी प्रयाण प्रांगण नामकरण से कोड़ाला चपार खत वारं पद रोज दी गुड़वे बस स्टा की वैएस जगन्मोहन रेडी बस प्रांगण का नैन नामकरण से जीवो विदाजन नागरिक గౌరవనీయులు మంత్రివర్యులు పేర్ని వెంకట రామాచారికి అలాగే కూడా ద్వారకా తిరుమలసారికి అలాగే ఇతర ఆర్టీసీ ఉద్యోగులు గుడివాడ గౌరవ ప్రముఖులు ఆర్టీసీ సిబ్బంది మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. చాలా శుభదినం. గుడివాడ ప్రాంతంలో సార్ ఇందాక చెప్పినట్లు ఎన్నో సంవత్సరాలు 50 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు పాత డిపోలో ఇక్కడ కనెక్షన్ జరుగుతూ ఈరోజు ఒక ఆధునిక రంగంతో మంచి ఆర్టీసీ డిపోని ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా సంతోషం.
सो ई सदर्भंग मन आर्थिक सिबंदी अलग गुड़वाड़ प्रजलंदरिकी ना तरफ शुभाकांक्षलु मध्य पत्रिकल वार्ता चूसा मैं नागे रोज वर्ष मुझे बस स्टेशन निगोशिये अनेक कष्ट प्रयाणीक इबंधी अदे विधा अच्छे प्रयाणीक मेन इंपारटेंट वे स्टाफ को इबंधी चला असौकर्य परस्त पे अच्छे अच्छे शांशन अवसारी वारोजन मल्ल को जी कार्यक्रम वाल जरूर चाल सतोष इक सुमार नूट रूम बस फ्लैवर्टाई बस स्टेशन इकोमी नूट रूम बस उठाई अंदर एसी बस उसी बस अभी प्रा दूर प्राथा प्रयाण सौकर्य बस डिपो अभी बस स्टेशन पारकिंग एरिया अंत कल सुमार इन लक्षल वेग तो निर्मित दीन वाल प्रयाणी मे अंतर ఎవరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా నేనే చేశాను తమ్ముళ్ళు అంటూ సొంత డబ్బు కొట్టుకునేందుకు చంద్రబాబు ముందుంటాడని మంత్రులు కొడాలి నాని పేర్ని నానిలు తమదైన శైలిలో చంద్రబాబు పై విమర్శలు చేశారు. వైకాపా ప్రభుత్వ అభివృద్ధికి చిహ్నంగా గుడివాడ బస్ స్టాండ్కు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి బస్ ప్రాంగణంగా నామకరణ చేయాలని రవాణా శాఖ మంత్రికి మంత్రి వరిలు కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. గుడివాడ బస్ స్టాండ్ అభివృద్ధిలో మంత్రులు పేర్ని నాని కొడాలి నానిలు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై హాస్యాస్పదమైన జోకులు వేస్తూ తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా తమ్ముళ్ళు ఇది నేను చేసిన అభివృద్ధి కాదా అంటూ చంద్రబాబు అభివృద్ధి జరిగిన ప్రాంతంలో వాలిపోయి సొంత డబ్బా కొట్టుకుంటాడని మంత్రి వరిలు కొడాలి నాని తన డైలాగ్లతో చంద్రబాబుపై విమర్శలు చేశారు. గుడివాడ టీడీపీ కంచుకోట అని చెప్పుకు తిరిగే తెలుగుదేశం పార్టీ అధినేత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశాడు అంటూ ఆయన విమర్శించారు. ఇప్పుడు జరుగుతున్న ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి కూడా నేనే చేశా తమ్ముళ్ళు అని చెప్పడానికి కూడా చంద్రబాబు రెడీగా ఉంటాడని అవకాశం లేకుండా మనం వైకాపా ప్రభుత్వం అభివృద్ధి గుడివాడ నడిబొడ్డున నిలిచిపోయాలా? ఈ బస్టాండ్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ ప్రాంగణంగా నామకరణ చేయాలని రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఇటుగా వస్తూ బస్టాండ్ చూసి అయ్యో పాపం అంటూ వెంటనే అభివృద్ధికి నిధులు కేటాయించిన వాటిని ఉపయోగించకుండా నేడు ఆ డబ్బులతో అభివృద్ధి చేస్తున్నారు అంటూ చంద్రబాబు అండ్ బ్యాచ్ ప్రచారానికి సిద్ధంగా ఉంటారంటూ హాస్యాస్పదమైన విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిలిచిపోయేలా వెంటనే ఈ బస్టాండ్కు మన ముఖ్యమంత్రి వరిలు పేరు పెడుతూ జీవో విడుదల చేస్తామని ఆయన గుడివాడ ప్రజలకు తెలియజేశారు. ఎందుకంటే గుడివాడ అంటే ఏంటో అన్న పేరు చూస్తారు, అక్కడ చాలా మంది దొంగలు ఉన్నారు, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో జనం మర్చిపోతారు, మధ్య మారిపోతుంది అని చెప్పాడు. ఒక 10 ఏళ్ళైనాక గుడివాడ బస్ స్టాండ్ మేమే కట్టాము. మనం చూసిన హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ మేమే కట్టామని చెబుతారు, రింగ్ రోడ్ కూడా నేనే ఇస్తానని చెబుతారు. అవన్నీ రాజశేఖర రెడ్డి గారు కట్టింది. ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా మేమే చేస్తామని చెబుతారు. రేపు భవిష్యత్తులో 10 ఏళ్ళకైనాక గుడివాడ బస్ స్టాండ్ నేనే ఇల్లు శంకుస్థాపన చేశా, నేనే ప్రారంభోత్సవం చేశానని చెప్పి చంద్రబాబు గారు చెప్పుకుంటారు. ఎందుకంటే గుడివాడ సొంతూరు అని చెప్తారు కాబట్టి. ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఈ బస్ స్టాండ్ ఎవరు నిర్మించారు, ఎవరు మొదలెట్టారు, ఎవరు కంప్లీట్ చేశారు, దీన్ని ఎవరు నిర్మించారు అంటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలవాలి. గుడివాడ నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీ సొంత గడ్డ అని చెప్పుకున్నటువంటి ఈ గుడివాడకి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి దీన్ని అతి గతి లేకుండా గాలికి వదిలేసినటువంటి చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశాన్ని అభిమానించేటువంటి కొంతమంది పిచ్చోళ్ళకి తెలవాలి. తర్వాత భవిష్యత్తులో వాళ్ళ పేరు చెప్పుకోకుండా ఈ బస్ స్టాండ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ ప్రాంగణం అని చెప్పి నామకరణం చేయాలని చెప్పి నాని గారిని నేను కోరుతూ సెలవు తీసుకున్నా. ఇది జగన్ గారి పేరు పెట్టినా, కొడాలి నాని గారిని పెద్ద కటౌట్ పెట్టినా, చంద్రబాబు అంటూ కనుక ప్రాణంతో ఉంటే చాలు ఆయన ఎప్పటికైనా సరే అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడైనా కాబట్టి నాని కోరిక ఏమి అంటే నానికి ఉన్న అనుమానాలనేమి సందేహపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆయన చెప్పి తీరతాడు. నేను పాదయాత్రలో బోతనడుగు నడుచుకుంటూ
సెవెంత్ ఫ్లాగీస్ లో కొడాల నాని ఉన్నాడు కాబట్టి ఆడు చూడకూడదని తలకాయ తిప్పాను. బస్ స్టాండ్ కనపడింది, బాగా పొలంగా కనపడింది. ఆ రోజు నిర్ణయించుకున్నాను వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే నేను మొదటి సంతకంగా గుడివాడ బట్టి బస్ స్టాండ్ కి డబ్బులు కేటాయించాను. ఈ కేటాయించిన డబ్బులే 2 సంవత్సరాలు తొక్కు పెట్టి నా ప్రభుత్వం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు తొక్కు పెట్టి నేనున్న 5 ఏళ్ళు కూడా బస్ స్టాండ్ కట్టడం లేదు అతను విలనగా ఉండి. 2 ఏళ్ళ తర్వాత కూడా కట్టనివ్వకుండా 2 ఏళ్ళ తర్వాత నేనే శాంక్షన్ చేసి అని చెప్పి శంకుస్థాపన చేశాడు అని చెప్పి కూడా చెప్తారు. దాంట్లో అసలు అనుమానం ఏమక్కర్లేదు. అంత పనుడే ఎవడ పనితనం ఆడిది. గుడివాడ పురపాలక సంఘం పరిధిలో ఉన్న టీచర్స్ కాలనీ నందు రిజర్వాయర్ పంపింగ్ పనుల మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మరియు రేపు 1, 2, 3 మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ వెల్లడించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న టీచర్స్ కాలనీ రిజర్వ్ వాటర్ ట్యాంక్ పనులు నిర్వహిస్తున్న సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాలైన గౌతమ్ స్కూల్ ప్రాంతం మరియు లింగవరం రోడ్ నాగవర్పాడు వైఎస్ఆర్ కాలనీ నందు 2 రోజుల పాటు మంచినీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ వెల్లడించారు. ఆ ప్రాంతం వారు వాటర్ కు ఇబ్బంది పడకుండా వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని ఆ ప్రాంతం వారికి పంపించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఎవరైనా ఇబ్బంది పడితే వెంటనే సంబంధిత వార్డు సచివాలయం సిబ్బందికి గాని లేక మున్సిపల్ సిబ్బందికి గాని తెలియజేయాలని ఆయన వెల్లడించారు. 1, 2, 3 వార్డులకు సంబంధించి శాంతరంగ రిజర్వాయర్ సంబంధించిన వర్క్ పైప్ లైన్ వర్క్లు పెండింగ్ ఉన్నాయి. అది ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాము. దానివల్ల ఇవాళ వాటర్ ఇవ్వటం వీలు పడదు. ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తాము. ఈరోజు ఇటు పరిస్థితుల్లో పూర్తి చేయాలనుకున్నాం. కానీ పక్షంలో రేపు కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ 2 రోజులు ప్రజలు సహకరించాలి. అవసరమైనటువంటి వాళ్ళు వాళ్ళకి నీళ్లు రాని పక్షంలో మాకు తెలియజేసినట్లయితే ఇంజనీరింగ్ సెక్షన్ కానీ సచివాలయం తెలియజేసినట్లయితే వాళ్ళకి ట్యాంకర్ పంపి తాగునీటి అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. 2020-21 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు తరగతులను ఆన్లైన్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని డివైయుఓ కమలకుమారి వెల్లడించారు. జులై 1వ తేదీ నుండి అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు తప్పకుండా విధులకు వచ్చేలా సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్లను ఆదేశించడం జరిగిందన్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పూర్తి ఆదేశాలను ఇవ్వడం జరిగిందని డివైయుఓ కమలకుమారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో స్కూల్స్ కు విద్యార్థులు రాలేరని అందువల్ల ఆన్లైన్ తరగతులు నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయవలసినదిగా తమకు ఆదేశించడం జరిగిందని ఆమె వెల్లడించారు. ఇందుకు గాను తరగతుల నిర్వహణపై ఆన్లైన్ క్లాసులకు నిర్వహించే ఉపాధ్యాయుల వివరాలకు సంబంధించి పూర్తి బాధ్యతను ఆ పాఠశాల హెడ్ మాస్టర్స్ కు ఇవ్వడం జరిగిందని ఆమె వెల్లడించారు. ఫోన్ సదుపాయం లేని విద్యార్థుల వివరాలను సేకరించి వారికి ఎటువంటి సదుపాయం కల్పించాలి అనే విషయంపై నివేదికను తయారు చేసి పై అధికారులకు పంపడం జరుగుతుందని ఆమె వివరించారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో స్కూల్స్ తెరిచే ఉద్దేశంతో మన గవర్నమెంట్ మూతబడిన పాఠశాలను తెరిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ముందుగా ఉపాధ్యాయులు హాజరు కావాలని, అందులో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు బి రాజశేఖర్ గారి నుంచి ఉత్తర్వులు అందడం జరిగింది. జూలై 1వ తేదీ అంటే ఈరోజు నుంచి అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లోని అన్ని పాఠశాలలు కూడా తప్పకుండా టీచర్స్ అందరూ కూడా రావాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని చెప్పి నిర్దేశించారు. అదే కాక విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియ, సిబ్బంది హాజరుపై ప్లానింగు, నెక్స్ట్ విద్యాశాఖ ప్రాయోజిత కార్యక్రమాలు, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయటం, అంటే ప్రతి క్లాస్కి కూడా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఆన్లైన్లో క్లాసులు తరగతులు నిర్వహిస్తే కనుక ప్రతి క్లాస్కి ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపించే ఉద్దేశంతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం అనేది. నెక్స్ట్ డిజిటల్ కంటెంట్ సిద్ధం చేయడం కోసం ముఖ్యంగా టీచర్స్ని రావాల్సిందిగా మన ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు అనేది హాజరు అనేది ఉండదండి, ఓన్లీ టీచర్స్ మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ రేపు వచ్చే 15 నుంచి కూడా బడులు తెరిచే ఉద్దేశం ఉన్నందువలన ఈలోపుగా 15 లోపుగా ఆన్లైన్లో బోధన కోసం అకాడమిక్ ప్లాన్ ఒకటి సిద్ధం చేసుకోవటం కోసం ముఖ్యంగా టీచర్స్ని పాఠశాలకు రావాల్సిందిగా కోరుతున్నారు. గడిచిన 24 గంటల్లో గుడివాడ డివిజన్ నందు 17 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందని ఆర్డీఓ శ్రీనుకుమార్ వెల్లడించారు. కృష్ణా జిల్లాలో ఇంకా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో గుడివాడ డివిజన్ నందు 17 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందని ఆర్డీఓ శ్రీనుకుమార్ వెల్లడించారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్ట
పోవడంతో కర్ఫ్యూ యదావిధిగా కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రజలు బయటకు రావడానికి అనుమతులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. తప్పకుండా ప్రజలు అందరూ మాస్కులు ధరించి బయటకు రావాలని, కర్ఫ్యూ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు. డివిజన్లో నిన్న ఒకరోజే 17 కోవిడ్ కేసులు బయటపడడం జరిగింది. ఇప్పటితో సెకండ్ వేవ్లో 2459 కేసులు బయటపడడం జరిగింది. 81 మరణాలు జరిగినాయి. మిగతా వాళ్ళందరూ కూడా కోలుకొని ఉన్నారు, హోమ్ ఐసోలేషన్ ఉన్నారు. ప్రజలందరూ కూడా కరోనా పట్ల జాగ్రత్త ఉండాల్సింది కోరుచున్నాను. అవసరం తప్పితే బయటికి రాకండి. గుడివాడలో కర్ఫ్యూ ఉదయం సాయంత్రం ఉదయం మనకి కర్ఫ్యూ రిలాక్సేషన్ ఉదయం సాయంత్రం నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఎవరో బయటికి రావద్దు. మామూలుగా ఈ కర్ఫ్యూ రిలాక్సేషన్ టైంలో కూడా అవసరం ఉంటేనే బయటికి రండి. బయటకు వచ్చి కంపల్సరీగా మాస్క్ ధరించాల్సిందిగా, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందిగా కోరుచున్నాను. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గత రోజు చేపట్టిన మెగా గ్రౌండింగ్ వేళ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ వెల్లడించారు. వర్షం కారణంగా కొంత ఇబ్బంది కలిగినా ప్రజలు స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గత రోజు చేపట్టిన మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం ప్రజలు భారీ ఎత్తున విజయవంతం చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ వెల్లడించారు. గత రోజు కొంత వర్షం వల్ల ఆ ప్రాంతం నందు సరైన సదుపాయాలు కల్పించలేకపోయినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాన్ని ఇది మన కార్యక్రమం అనుకుంటూ పెద్ద ఎత్తున విజయవంతం చేయసారని ఆయన వెల్లడించారు. 3-4వ తేదీలనందు జరగనున్న ఇదే కార్యక్రమం వాతావరణం అనుకూలిస్తే చక్కటి వాతావరణంలో మరోమారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. గుడివాడ పట్టణంలో మెగా గ్రౌండింగ్ మేళా హౌసెస్ నిర్మించుకోవడానికి శంకుస్థాపన కార్యక్రమం నిన్న ప్రారంభించాము. వాతావరణం అలకూలించక అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోయాము. అయినప్పటికీ ప్రజల నుంచి అనుస్పందన వచ్చి దాదాపు 1500 మంది శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. చాలా వరకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్లాట్ అనేది కనపడక తిరిగి వెళ్ళటం జరిగింది. వాతావరణం కొద్దిగా అనుకూలిస్తే రేపు ఎల్లుండి అంటే 3వ తారీఖు 4వ తారీఖు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ఇచ్చినటువంటి టార్గెట్ 3500 మందికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటున్నాము. రేపు ఎల్లుండి కూడా వాలంటీర్ల ద్వారా ఆ సంబంధిత బెనిఫిషియరీ అందరినీ అక్కడికి తీసుకొచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. పెరిగిన ఆస్తి పన్నులకు వ్యతిరేకంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సిపిఎం నేత ఆర్సిపి రెడ్డి వెల్లడించారు. మధ్యతరగతి ప్రజలపై భారం పడే విధంగా తీసుకువచ్చిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం నందు పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెంచిన ఆస్తి పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సిపి రెడ్డి మరియు ఐద్వ మండల కార్యదర్శి రజని మాట్లాడుతూ ఆస్తి విలువను బట్టి నేడు ఆస్తి పన్నును పెంచే విధంగా నూతనంగా తీసుకువచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక పక్క కరోనా సమయంలో బ్రతకడమే కష్టంగా ఉన్న తరుణంలో మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడే విధంగా ఆస్తి పన్ను పెంపు కార్యక్రమాన్ని చేపట్టడం సరికాదని వారు వెల్లడించారు. వెంటనే విడుదల చేసిన జీవులను ఉపసంహరించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం సమైక్య ఆధ్వర్యంలో ఆస్తి పన్నులు పెంపుదలకు నిరసనగా 30వ తారీఖు జూలై 1వ తారీఖు నిరసన కార్యక్రమాలకు పిలిపించారు. అందులో భాగంగా ఈరోజు గుడివాడ పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ముందు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని మార్చి 196, 197, 198 జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవోల వల్ల ఆస్తి ఆధారంగా ఆస్తి విలువను బట్టి ఇంటి పన్నులు నిర్ణయించడం జరుగుతుంది. ఇది టెంపరీగా నిదానంగా మొత్తం ఆస్తి విలువ కన్నా పన్ను ఎక్కువైపోయే పరిస్థితికి నెట్టబడుతుంది. కాబట్టి ఇది ఎందుకు చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళతో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ఏంటంటే పట్టణ సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చెబితే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నును నిర్ణయించడం జరిగింది. ఇలా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా ప్రజల దగ్గర నుంచి వసూళ్లు చేయండి అని. కానీ మనకి రాజ్యాంగంలో 73, 75, 74 సవరణ ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్కి
వచ్చిన నిధుల్లో కొంత శాతం 50% లోకల్ బాడీస్కి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండా ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాజ్యాంగ విలువలు తొక్కి రాజ్యాంగ విలువల్ని అమలు చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీద పెంచడం అనేది ఎంతో మన దౌర్భాగ్యం. ఏంటంటే ప్రజలు ఇప్పుడు కరోనాతో ఇబ్బందులు పడి పనులు లేక ఎంతో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళపై నెత్తి మీద ముట్టికాయలాగా ఇంటి పనులు పెంచి అవి కట్టాలని జనాభాని ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అప్పు అడిగినందుకు మీరు ఇలాంటివి చేస్తేనే మేము మీకు అప్పిస్తామని చెప్పడం వలన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంటి పన్నుని పెంచడం జరిగింది. అది అద్దె విలువ ఇదివరకు పాతకాలంలో అయితే అద్దె విలువను బట్టి దాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఉండేది. ఇప్పుడేమో మార్కెట్ వాల్యూని బట్టి ఇంటి పన్ను పెంచుతామంటున్నారు. చిన్న చితక వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇంటి పన్ను ఎక్కువగా అయితే కట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల వలన కరోనా వలన ఇంట్లో ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేమో కొత్తగా ప్రతి పేదవానికి 7,500 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 21 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించి ఉన్న బస్టాండ్ పనులకు భూమి పూజ నిర్వహించిన మంత్రి వర్యులు పేర్ని నాని, కొడాలి నాని. ముఖ్యమంత్రి వర్యులు రుణం తీర్చుకునే విధంగా నూతన బస్టాండ్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా నామకరణ చేయాలని మంత్రి పేర్ని నానిని కోరిన మంత్రి కొడాలి నాని. నూతన బస్టాండ్కు తాను నిధులు ఇచ్చి అభివృద్ధి చేశానంటూ రేపటి నుండి చంద్రబాబు మరియు టీడీపీ భజన బ్యాచ్ సిద్ధంగా ఉంటారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై హాస్యాస్పదమైన జోకులు వేసిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని. 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడివాడ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్న మంత్రులు. 2020-21 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నిర్వహించాల్సిన తరగతులపై రాష్ట్ర ప్రభుత్వ తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్న డివైయుఓ కమల కుమారి. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై పూర్తి బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వడం జరిగిందంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేటీవీ న్యూస్ గుడివాడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.